హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్ స్పాంజ్ దోశ అప్పటికప్పుడే బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేయాలనుకుంటే ఇది మంచి టేస్టీ రెసిపీ అని చెప్పొచ్చు ఇలా ఆయిల్ని యూస్ చేయకుండా ఇన్స్టెంట్గా స్పాంజ్ దోశల్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఆ ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వని తీసుకోవాలి అలాగే ఇందులోకి హాఫ్ కప్పు వరకు అటుకుల్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి హాఫ్ కప్ వరకు పెరుగుని తీసుకోవాలి ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి పుల్లటి పెరుగైతే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వన్ టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ కొంచెం ఎక్కువైనా పర్వాలేదు ఎందుకంటే రవ్వ అనేది వాటర్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇలా వాటర్ని యాడ్ చేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మనం యాడ్ చేసుకున్న రవ్వ అటుకులు అలాగే పెరుగు అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి చూడండి మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుంది దీన్ని మరోసారి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇలా పదిహేను నిమిషాల తర్వాత చూస్తే ఇక్కడ మనకి పిండి అంతా కూడా బాగా సెట్ అయింది చూడండి కొంచెం గట్టిగా అయింది దీన్ని మరోసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక మిక్సర్ జార్లోకి మనం కలిపి పెట్టుకున్న ఈ రవ్వని అంతా కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనకి ఎంత వీలుంటే అంత స్మూత్గా దీన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బ్యాటర్నంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బ్యాటర్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఫ్రూట్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు పాలని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఫ్రూట్ సాల్ట్ని యాడ్ చేయడం వలన మనం ప్రిపేర్ చేసే దోశలు అనేవి స్పాంజీగా వస్తాయి ఫ్రూట్ సాల్ట్కి బదులుగా మీరు బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు బేకింగ్ పౌడర్ని యాడ్ చేసినా కూడా దోశలు అంతే స్పాంజీగా వస్తాయి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి టూ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో ప్యాన్ని బాగా వేడి చేసుకోవాలి ఇలా ప్యాన్ కాస్త వేడయ్యాక ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బ్యాటర్ని ఇలా డ్రాప్ చేసుకోవాలి ఈ దోశని ఇలా స్ప్రెడ్ చేయకుండా జస్ట్ ఇలా డ్రాప్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మనకి దోశ పైన చిన్న చిన్నగా హోల్స్ అనేవి వస్తున్నాయి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఇలా కవర్ చేసి ఒక నిమిషం పాటు బాగా కుక్ చేసుకోవాలి ఇలా ఒక నిమిషం తర్వాత చూస్తే ఇక్కడ మనకి దోశ అనేది మంచి కలర్లో రెడీ అయిపోయింది అలాగే ఈ దోశని ఫ్లిప్ చేయకుండా ఒకవైపే బాగా కుక్ చేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకుంటే మనకి దోశ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఎంత స్పాంజీగా ఉందో ఇప్పుడు నేను మరొక దోశని వేసి చూపిస్తాను ఇలా కొంచెం పిండిని తీసుకొని మీద నుంచి డ్రాప్ చేస్తూ యాడ్ చేసుకోవాలి ఇలా హోల్స్ రావడం స్టార్ట్ అయినప్పుడు ఫ్లేమ్ని మీడియంలో ఉంచి కవర్ చేసి ఒక నిమిషం పాటు బాగా కుక్ చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత చూస్తే ఇక్కడ మనకి దోశ అనేది మంచి కలర్లో రెడీ అయిపోయింది అంతే చాలా సింపుల్గా ఎంతో టేస్టీ అయిన ఈ స్పాంజ్ దోశల్ని ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాగే మిగతా దోశలు అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఒక్క డ్రాప్ కూడా ఆయిల్ని యూస్ చేయకుండా మనం ఇన్స్టెంట్గా ఇలా బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలాగే ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేసి తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్